హలో నమస్తే గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ ఇది. ఏడికోదాం అనుకున్నామంటే పోచీరా రిజర్వాయర్ అంట. ఈ రైడ్ ఎట్లా ఫిక్స్ అయిందంటే మేము రాకేష్ బాయ్ ఆన్ ఫైర్. ఈ రైడ్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇది. పోచారం వాటర్ఫాల్స్ కదా, పోచారం డ్యామ్ రిజర్వాయర్. నైంటీ సిక్స్ కిలోమీటర్స్. ఆ రూట్ ఏంది? ఇది ఎటు పోతాం మనం? అలా ఇది మొత్తం స్ట్రేట్ రోడ్ ఉంది, చూడన్న. కరెక్ట్ ఒక పాయింట్ చూడు, ఆడ ఆగుదాం. మళ్ళా ఏందది మెడ్చల్? సో ట్రిప్ జీరో చేసినాం. ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది చూద్దాం ఈరోజు. రాకేష్ బాయ్ కొడుతూనే ఉన్నాడు. ఓపెన్ అయిపోతుంది 950 మీటర్స్ అన్న. కరెక్ట్ టైంకి ఆగినాం. ఇక మనం ఇందాక కొట్టిన ఫ్లోలో పోతే 2 కిలోమీటర్ దాటేస్తుండే ఆరామ్స్. సో నెక్స్ట్ డైవర్జన్ 950 మీటర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్. మనమైతే ఇక హైవే నుంచి లెఫ్ట్ తీసుకున్నాం చేయకుండా దగ్గర. ఇక్కడ నుంచి ఇంకా 1 అవర్ ఇంత చూపిస్తుంది. 1 అవర్ అంటే నాకు తెలిసి ఈరోజు అయితే మేము గూగుల్ మ్యాప్స్ టైమింగ్ని అయితే బీట్ చేసినాము. మధ్యలో ఇందాక ఒకసారి టిఫిన్ బ్రేక్ కోసం ఆగిన ఉండే, అక్కడ ఒక 20 మినిట్స్ టైం పాస్ చేసినాము. అన్న ఒక జోస్లో కొడుతుండో, నేను కూడా అదే ఫ్లో కంటిన్యూ చేస్తున్నాము. ఇంత స్పీడ్కి వస్తామని కూడా అనుకోలేదు. ఇంకా మనమైతే ప్రజెంట్ 57 కిలోమీటర్స్ రీచ్ అయినాము. పాస్గానే వచ్చినాం అనుకోవాలి. 7:50 6:30 ఇప్పుడు మనం స్టార్ట్ అయినాం అనుకుంటా. 7:50 ఆల్మోస్ట్ 57 కిలోమీటర్స్. ఇంకా నాకు తెలిసి 92 ఉండే మొత్తం. ఇంటి దగ్గర నుంచి 92 కిలోమీటర్స్ ఉండే. 92 కిలోమీటర్స్ అంటే 57 అంటే 60 వేసుకోండి కదా. 60 అంటే ఇంకొక 40 కిలోమీటర్స్. ఈ రోడ్ కొత్తగా వేసారేమో, మంచిగుంది రోడ్. వ్యూ గిట్టా చాలా బాగుంది. ఇది పెద్ద పెద్ద కరెంట్ పోల్స్తోని. ఓ సార్, మొత్తం ఈ లైన్ అంతా అవే ఉన్నాయి ఇటు ఇటు. బాగుంది వ్యూ. నేను ఈ వ్యూ గురించి మాట్లాడే లోపల రాకేష్ ఆల్రెడీ ఫామ్లో ముందుకు వెళ్ళిపోతూనే ఉండు. అంటే 86 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకా ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇక ఇంకా 4.8 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్కి. సో ఇది ఇక్కడ నుంచి స్ట్రేట్ అంట. నిన్నేమన్నా నేను
ఇదేంటి ఇది అన్ని రోడ్లు అన్నీ అటు ఇటు ఉన్నాయి. ఇప్పుడైతే కనిపిస్తుంది వాటర్. ఇదేంది రైట్ ఉంది మళ్ళీ. ఇడికెళ్ళి అయితే ఆ వ్యూ వస్తుంది. సో ముందు చూద్దాం, దీనికన్నా మంచిగా ఉంటుందేమో. ఇదేంది ఇది? నాకు తెలిసి అటు పోవాలేమో అన్నా. డేంజర్ ఉంది కదా ఇది. ఇదేంది రెండు దారులు స్ప్లిట్ అయినాయి మళ్ళా. బండి తీసుకోవడానికే చూస్తాం మనం ఫస్ట్. కానీ బండ్లు కొనికి ఉందేమో కదా అన్న, బండ్లు ఆడ పెట్టుకోనికి ఉందేమో కదా. ఏడా అక్కడ సైడ్ ఎట్లా వేరే వాళ్ళు అక్కడ సైడ్. సో ఇప్పుడు ఈ డ్యామ్ అయితే అసలైన వ్యూ కాదంట. మేము ఇదే లాస్ట్ వ్యూ అనుకున్నాము. అనుకోకుండా ఫస్ట్ రాకేష్ అన్న దీంట్లోకి దిగినండే, బండి తీసుకొని వచ్చింది డైరెక్ట్. ఈ పాకురు పాకురు వల్ల బండి కొంచెం స్లిప్ అయింది. బండికి ఏం కాలే అన్నకి ఏం కాలే కానీ ఈయననే ఈ పెద్ద మనిషి మాకు చెప్పిండు అన్న ఇది ఈ వ్యూ కాదు, మీరు చూడాల్సింది. ఇది జస్ట్ ఒక చిన్న పీస్ లాంటిది. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. అంటే ఈయన వల్ల మేము ముందు వ్యూ కూడా చూస్తున్నాము. ఇట్లా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. వా పోస్ట్ పెడితే, పోస్ట్ పెడితే పిచ్చి లేచిపోవాలి. థ్యాంక్ యూ బాయ్. మస్తుంది కదా అన్న వ్యూ.
కానీ ఈ వ్యూ అయితే మాటలు లేవు, మస్తు ఉంది. ఇంకా పైనకి పోవచ్చు. ఈ వ్యూ చూడండి ఇది. ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత